రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ అంబటి రాయుడు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నిజానికి ఈ సీజన్ ఫస్ట్ హాఫ్ లో 8 మ్యాచ్లకు ఒక్కటే గెలిచిన ఆర్సీబీ సెకండ్ హాఫ్ లో వరుసగా 6 మ్యాచ్లు గెలిచి అనూహ్యంగా ప్లే ఆఫ్స్ చేరింది. దాంతో సిఎస్కేపై విజయానంతరం ఆర్సీబీ ఆటగాళ్లు టైటిల్ గెలిచిన రీతిలో సంబరాలు చేసుకున్నారు. అభిమానులైతే పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు చెన్నై ఓటమిని రాయుడు తట్టుకోలేకపోయాడు. కీలక మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిందనే బాధలో రాయుడు ఆర్సీబీ విజయాన్ని తక్కువ చేసి మాట్లాడాడు. ప్లే ఆఫ్స్ చేరితేనే ఆర్సీబీ, ఆ జట్టు అభిమానులు టైటిల్ గెలిచిన రీతిలో సంబరాలు చేసుకుంటున్నారని సెటైర్లు పేల్చాడు. స్పోర్ట్స్ చిట్చాట్ లో ఆర్సీబీ టైటిల్ గెలుస్తుందని వరుణ్ అరుణ్ చెప్పగా ఇప్పటికే టైటిల్ గెలిచిందని రాయుడు సెటైర్లు పేల్చాడు. ఆర్సీబీ టైటిల్ గెలిచిందనే కదా ఆ జట్టు అభిమానులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారని సెటైరికల్ గా మాట్లాడాడు. వెంటనే వరుణ్ అరుణ్ ఆర్సీబీ విజయాన్ని రాయుడు జీర్ణించుకోలేకపోతున్నాడని చెప్పారు. అయినా రాయుడు వెనక్కి తగ్గకుండా సిఎస్కే గెలిచిన 5 ట్రోఫీల్లో ఒకటి ఆర్సీబీకి ఇచ్చిందని, దాంతో వారు బెంగళూరులో సంబరాలు చేసుకున్నారని తెలిపారు. అంతేకాకుండా ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాయుడు వ్యాఖ్యలపై ఆర్సీబీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.